వెబ్దునియా వీక్షకులకు శుభోదయం. 19/8/2021 గురువారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ ప్లవనామ సంవత్సరం శ్రావణ శుద్ధ ద్వాదశి రాత్రి 10:04 వరకు. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 10:55 వరకు. గురువారం పూట దత్తాత్రేయుణ్ణి పూజించినట్లయితే శుభం జయం చేకూరుతుంది. మేషం, వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు ముందు ముందు మంచి ఫలితాలను ఇస్తాయి. బంధువుల నుంచి వచ్చిన ఆహ్వానాలు సంతోషపరుస్తాయి. ప్రముఖుల సంస్థల్లో భాగస్వామ్యం కోసం యత్నాలు సాగిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. వృషభం, వ్యాపారాలకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికం. విద్యార్థులకు మెడికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుంటారు. మిథునం, ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. బకాయిలు, ఇంటి అద్దెలు, ఇతరత్ర వసూళ్లలో శ్రమాధికత, ప్రయాసాలు ఎదుర్కొంటారు. మీ శ్రీమతి ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సంకల్ప బలంతో మీ యత్నాలు బలిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. స్త్రీల ప్రతిభకు గుర్తింపుకు ప్రోత్సాహం లభిస్తాయి. కర్కాటకం, ఉద్యోగస్తులకు పనిభారం అధికం. దేవాలయ, విద్యా సంస్థలకు దాన ధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి పరిస్థితులను కలుసుకుంటారు. మీ సంతానానికి దూర ప్రాంతంలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. సింహం, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. ప్రేమికులకు పెద్దల నుంచి ప్రోత్సాహం, సన్నిహితుల నుంచి సహకారం ఉంటాయి. బంధువుల ఆకస్మిక రాగతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగానే సాగుతాయి. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. కన్య, కొంతమంది మీ నుంచి ధన సహాయం లేక ఇతరత్ర సాయం అందిస్తారు. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత ఎంతో అవసరం. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. దైవ దర్శనాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. తుల, ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సహోద్యోగులతో సౌమ్యంగా మెలగలసి ఉంటుంది. కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరిచేలా సంభాషిస్తారు. ప్రతి విషయంలోనూ శాంతంగా వ్యవహరించాలి. స్త్రీలకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలు, ధన నష్టం వంటి చికాకులు తప్పవు. వృచికం, వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటుకి బదిలీ, ప్రమోషన్ వంటి శుభ పరిణామాలు ఉంటాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. అన్ని వ్యవహారాల్లో జయం లభిస్తుంది. స్త్రీలు దైవ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. ధనుస్సు, చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలం. మకరం, స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలు మెలకు అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలం. స్త్రీలకు అన్ని విధాలుగా శుభదాయకం. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కావడంతో వారిలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. కుంభం, ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. చిరు వ్యాపారాలకు సంతృప్తి, పూర్వభివృద్ధి. హోదాలో ఉన్న అధికారులు అపరిచితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. మీనం, మొండి బాకీలు వసూలు కాగలవు. ఓర్పు, నేర్పులతో అనుకున్నది సాధిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బ్యాంక్ డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుంచి సహకారాలు అందిస్తారు.